నమస్తే మల్టీ స్టారర్ సినిమాల్లో అంటే ఇద్దరు సూపర్ స్టార్స్ ఉంటున్నటువంటి సినిమాలో విలన్ లేనటువంటి అసెంబ్లీ ఏంటిదా అనుకుంటున్నారా అయితే పూర్తి వివరాలు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సుందర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ ఇద్దరు స్టార్స్ యాక్ట్ చేయడం అనేది తెలుగులో చాలా అరుదుగా మనం చూస్తూ వస్తుంటాం అటువంటిది ఇద్దరు సూపర్ స్టార్స్ ఇద్దరు వీళ్ళిద్దరు కలియక అంత తొందరగా ఎక్స్పెక్ట్ కూడా చేయలేము మనం ఇద్దరు కలిసి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పి అనుకోవాలి అలాంటిది ఇప్పుడు ఇద్దరు సూపర్ స్టార్ అయితే ఒక కనిపిపోతున్నారు బట్ విలన్ అయితే లేడు అన్నట్టుగా ఉంది బట్ అది పూర్తిగా చూసుకుంటే అది అసెంబ్లీ నేపథ్యం అని చెప్పి అనుకోవాలి సో దీని గురించి మీరు ఏం చెప్తారు విలన్ లేకపోతే రక్తి కట్టదు సినిమా ఏ సినిమా అయినా సరే హీరో ఎంత పవర్ఫుల్గా ఉంటాడో విలన్ అంత పవర్ఫుల్ విలన్ ఉండాలి కానీ ఇక్కడికి వచ్చేసరికి రాజకీయంలో మల్టీస్టార్ సినిమా విషయానికి వచ్చేసరికి విలన్ లేకపోవడం అనేది ఒక మైనస్ పాయింట్ అని చెప్పాలి అంటే మనం ఆస్వాదించడానికి మజే ఉండదు అరాచకత్వం ఉండాలి కదా అసెంబ్లీలో అరాచకత్వం అసెంబ్లీ రౌడీ అనే ఒక సినిమా వచ్చింది గతంలో అప్పట్లో అసెంబ్లీలో పెద్ద దుమారం అయింది అసెంబ్లీ పేరు మీద అసెంబ్లీ రౌడీ సినిమా తీస్తారా అని చెప్పి మోహన్ బాబు ఈ సినిమా తీసినప్పుడు పెద్ద ఈనాడు లాంటి పత్రికలో ఫుల్ పేజీ కవరేజ్ అసెంబ్లీ రౌడీ మీద అది ఉపయోగపడింది కానీ అసెంబ్లీలో రౌడీ లేని అసెంబ్లీ అవుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా లేకపోవటం బాగా ఇదైపోయింది కదా అంటే మనం అంటే ఏంటి ప్రతిపక్షం అనుకోవాలి వీళ్ళు మళ్ళీ స్టార్ బాలకృష్ణ ఇమేజ్ మామూలుగా లేదు ఇప్పుడు ఆయనకి హ్యాట్రిక్ కొట్టాడు రాజకీయాల హ్యాట్రిక్ సినిమాలు హ్యాట్రిక్ అయిపోయి ఆయన ఈ స్థాయిలో ఆయన హవా నడుస్తుంది మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన సినిమాల పరంగానే మంచి క్రేజ్ ఉన్న నటుడు అలాంటిది సినిమాలను త్యాకం చేసి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో తన సత్తా నిరూపించుకున్న మరో స్టారు వీళ్ళిద్దరూ చెప్పాలంటే రాజకీయ పరమైన స్టార్స్ ఈ మల్టీ స్టార్ రాజకీయం అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎన్నికల ప్రచారంలోనూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇప్పుడు అసెంబ్లీలో కూడా వీళ్ళు ఏమన్నా చిడుగుడు ఆడుకోవాలన్నా కానీ విలన్ లేకపోవడం అనేది ఒక పెద్ద మైనస్ పాయింట్ అని అనుకోవాలి ఎందుకంటే నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తూ మన అసెంబ్లీలో చేయగలిగింది ఏమీ లేదు అసలు పోయినా సరే చేసేది ఏం లేదు అన్నట్టు మాట్లాడుతూ ఓన్లీ ప్రమాణ స్వీకారం చేసి నిన్న కూడా చూస్తే జస్ట్ ప్రమాణ స్వీకారం చేసి బయటకు రావడం అయితే జరిగిపోయింది సో నిజంగా మీరు అన్నట్టు అసెంబ్లీలో అంతకుముందు ఖచ్చితంగా ఏమంటారనమాట మీరు అన్నట్టు అసెంబ్లీలో ఒక రౌడీజము లేదా అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి చూపించేటట్టు బట్ ఇప్పుడైతే ఆయన అసెంబ్లీకి వచ్చినా మనం చేసేది ఏది లేదంటారు కానీ ఇక్కడ అసెంబ్లీలో ఖచ్చితంగా ఇప్పుడు విలన్ లేకపోతే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు విలన్ లేకపోవడం ఒక ఎత్తు ఆ విలన్ అసెంబ్లీలోకి ఎంట్రీ కావటం కూడా మంచి ఉన్న విలను ఉన్న విలను కూడా ఎంట్రీ అంటే ప్రతిపక్షం దాని ఎంటర్ అవడం కూడా వెనక దొడ్డిదారి నుంచి లోపలికి రావటం చారణంగా ఏమవుతుందంటే ఓళ్ళలో అరుగుల మీద కొంతమంది కూర్చుని బాధాకాని పెట్టుకుంటుంటారు వాళ్ళ ముందు నుంచి ఎవరైనా వెళ్ళాలంటే తడబడతారు ఎందుకంటే రోడ్డు మీద వేరే వాటి నుంచి వెళ్ళేవాడు నా గురించి ఏమైనా మాట్లాడుకుంటారేమోనని తడబడుతూ ఉంటారు జరుగుద్ది జరుగుతుంది నేను వెళ్ళిపోయిన తర్వాత నా గురించి మాట్లాడుకుంటున్నారేమో అనుకుంటారు అలాగే నిన్న ఏమైందంటే ఈయన విలను బలంగా లేకపోవడం వల్ల ప్రమాణ స్వీకారం చేసే విషయంలో కూడా మాట తడబడిపోయింది రెడ్డి అనేది రెడ్డి అనేది పదం ఎగిరిపోయింది కాబట్టి మీకు బలంగా మల్టీస్టార్ రాజకీయం నడుస్తుంది కాబట్టి అందరూ అక్కడ సూపర్ స్టార్లే ఉన్నారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే నారా లోకేష్ గారు కానీ ఇటు పక్కన సినిమా రంగం నుంచి వచ్చిన బాలకృష్ణ గారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ అందరూ సూపర్ స్టార్సే ఇక్కడ అవును అటు పక్కనేమో విలన్లో వాళ్ళ వెనకాల వన్ని గదులు వీళ్ళు ఎవరు లేరు వాళ్ళకి సీటు కూడా అసలు ఎక్కడో కూడా తెలియని పరిస్థితి ఇలా ఉంది రాజకీయం అంటే పొద్దున అసెంబ్లీ చూడాలన్నా మజా కూడా ఉండే వాతావరణం కనబడతులా అయితే పరిపాలన పరంగా సజావుగా సాగిపోతుంది అండి అందులో అనుమానం ఏమీ లేదు అంటే అభివృద్ధి ఉంటుంది కానీ ఈసారి అరాచకం ఉండదు అంటే అరాచకం ఉండదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మాత్రం ఓన్లీ అరాచకం ఉంది కానీ అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు సో పోయినసారి ఓన్లీ విలనిజం జరిగింది ఓన్లీ ఈసారి హీరోయిజం మాత్రమే జరుగుతుందా అంటే ఏమంటారు అంతే మన ఏదో సినిమా వస్తుంది కలికి అని ఒక విధంగా ప్ర లేని ప్రపంచం ఎక్కడ ఉండదంటూ మంచి చెడు రెండు పేర్లగా ట్రావెల్ అవుతాయి అంటూ కలికి సినిమాలు చూపించారు కానీ ఇక్కడికి వచ్చేసరికి కలికి సినిమా టైంలోనే మంచి వాళ్ళుగా మారిపోయిన అందరూ మంచి వాళ్లే ఉండే అసెంబ్లీ కనిపిస్తుంది ఒక విధంగా యుగాంతం ఇక్కడే జరిగేసేసి అందరూ మొత్తం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇట్లాంటి చెప్తారు కదా దుష్టుల్ని శిక్షించడం సిస్టుల్ని రక్షించడం అనే కాన్సెప్ట్ తీసుకుని అది ప్రకృతి బ్యాలెన్స్ చేసింది అనుకోవాలి ఏపీ అసెంబ్లీ మార్స్తుంది అది దేవుడి స్క్రిప్ట్ అంటూ ఉంటారు కదా మొదటి నుంచి అందరూ దేవుడి స్క్రిప్ట్ అంటున్నారు విషయం ఏంటంటే నూట అరవై నాలుగు స్థానాలు కూటమికి వచ్చినాయి ఆరు ప్లస్ నాలుగు పది ప్లస్ ఒకటి పదకొండు స్థానాలు అయింది కలిపి కలిపితే నూట అరవై నాలుగు కూటమిలో ఉన్న సీట్ నెంబర్లు కలిపితే పదకొండు అవుతుంది ఇక్కడి పక్కన మరి మనం ఏదైతే ప్రతిపక్షం అనుకుంటున్నాం విలదేశం అనుకుంటున్నాం వాళ్ళకున్న సీట్లు పదకొండు ఇట్లా చూసుకున్నప్పుడు ఇవన్నీ చాలా లింక్ అయినాయి అమరావతిలో రైతుల పోరాటానికి రోజులు ఆ రోజులు లెక్క పెట్టుకున్నా కానీ పదకొండే వస్తుందని చెప్పి అసెంబ్లీలో ఎక్కడో నిన్న విన్నాను నేను మరి వెంట స్క్రిప్ట్ ప్రకారం జరిగినట్టు అనిపిస్తుంది ఆ స్క్రిప్ట్ స్క్రిప్ట్ ప్రకారం ఏంటంటే యుగాంతం అయిపోయి ఒక సత్యయోగం వచ్చిందేమో అందుకనే ఇలాంటి అసెంబ్లీని మనం చూస్తామేమో కాబట్టి కలికి ప్రవేశం ఎక్కడ కూడా జరిగిందేమో కలిపురుషుడు అందమైపోయేడేమో అనుకునేలాగా ఈ అసెంబ్లీ రూపకల్పన అయితే ఉందండి అయితే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఒక కల్కిన్ తలపిస్తుంది అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు వీళ్ళే స్టార్స్ అయిపోయినప్పుడు విలన్స్ లేనప్పుడు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ సజావుగా సాగిపోతుంది ఇప్పుడు పార్టీ కోసం అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ల్యాండ్ని పార్టీ కార్యాలయం కోసం కడుతుంటే దాన్ని లేపేశారు మొత్తం వాళ్ళ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మంచికి ఇక మంచి విధంగానే అంత మంచిగా జరుగుతుందని అనుకోవాలి ఎందుకంటే మంచి రోజులు వచ్చాయి అనుకోవాలి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రోజులు వచ్చాయి అనుకోవాలి అంత మంచి శకునములైనా అన్నీ మంచి శకునములే అంటారు చూసారా ఆ తరహాలోనే వెళుతుంది ఇప్పుడు అక్కడ బాపట్ల దగ్గర ఒక అత్యాచారం జరిగితే వెంటనే నాకు వాళ్ళ నలభై ఎనిమిది గంటల్లో దుష్టులను పట్టుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారంటేనే మనకు తెలుస్తుంది ఎంత స్పీడ్గా పరిపాలన అవుతుందో గారు కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా అక్కడికి వెళ్ళారు అంటే పరిపాలన ఎంత ఫాస్ట్గా జరుగుతుంది అనేది కనిపిస్తుంది ఇదివరకు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా మార్పు వచ్చింది అని అంటూ వార్తలు వస్తున్నాయి అది మనకి ఇప్పుడు కనిపిస్తుంది అదండి అయితే అదే కాకుండా ఇద్దరు సూపర్ స్టార్స్ ఎందుకంటే ఒక పక్కన బాలకృష్ణ ఇంకో పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కలియక చాలా అద్భుతం అనుకోవచ్చు అయితే వీళ్ళిద్దరు కలియక మనం ఆహా వేదిక మీద మనం అన్స్టాప్బుల్లో చూసాం సో అప్పుడే ఆ యొక్క ఓన్లీ ఆ యొక్క ఎపిసోడ్ మాత్రం ఇప్పటికీ ఒక ట్రెండింగ్లో ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు మళ్ళీ వీళ్ళిద్దరు కలియక అసెంబ్లీలో జరిగింది కాబట్టి వీళ్ళిద్దరి డైలాగులు కావచ్చు లేదా వీళ్ళిద్దరు మాట్లాడే మాటలు కావచ్చు అసెంబ్లీ సాక్షిగా చాలా మంది ఎదురు చూస్తున్నారని చెప్పి అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎందుకంటే బాలకృష్ణ గారు ఆల్రెడీ మూడు సార్లు ఇది మూడోసారి కాబట్టి బాలకృష్ణ గారు ఏం మాట్లాడతారో ఎలా మాట్లాడతారో మనకు తెలిసింది ఇక పవర్ స్టార్ సంబంధించి ఆయన మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు ఎవరైతే అసెంబ్లీలో అడుగు పెట్టినారో అసెంబ్లీలో అడుగుపెట్టి చూపించారు ఆయన ఒక విలన్ స్టార్ అయింది తన నుండి అసలు అసెంబ్లీ గేట్ కూడా తాకనేమో అంటే బద్దలు కట్టుకొని వచ్చేసాడు అదే సో ముగ్గురు స్టార్స్ అంటే ఒక స్టార్ ఏమో ఇంటికి వెళ్ళిపోయింది ఇంకొక ఇద్దరు స్టార్స్ మొత్తం ఈ సినిమాకి క్లైమాక్స్ ఎలక్షనే క్లైమాక్స్ అనుకోవాలి ఆ క్లైమాక్స్లో ఏంటి సక్సెస్ అయ్యారు సక్సెస్ క్లైమాక్స్లో సక్సెస్ అయ్యి విలన్న మట్టి పెట్టేసరికి అసెంబ్లీలో అడుగు పెట్టినామని చెప్పి క్లైమాక్స్ అన్నివేశం అనుకోవాలి దీన్ని అసెంబ్లీలో అని క్లైమాక్స్ అన్నివేశం ఆ క్లైమాక్స్ అయిపోయింది విలన్ వీక్ అయిపోయాడు కాబట్టి క్లైమాక్స్లో ఈయన ఎంటర్ అసెంబ్లీలో పెట్టారు ఇక్కడి నుంచి సెకండ్ పార్ట్ సినిమా మనం చూడబోతున్నాం ఇది సీక్వెల్ అయితే దీనికి ఒకళ్ళు టైటిల్ పెట్టాలంటే గతంలో మనం అసెంబ్లీ రౌడీ అనుకున్నాం కానీ ఇక్కడ రౌడీ లేని అసెంబ్లీ అని పెట్టుకోవచ్చు అంటారు అంటే రౌడీలు లేని అసెంబ్లీ రౌడీలు లేని అసెంబ్లీ అని పెట్టుకోవచ్చు అంటారు అంటే సో చూద్దాం సార్ ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏదైతే ఖచ్చితంగా అసెంబ్లీ ఒక మంచి అభివృద్ధి స్థాయిలోనే వెళ్ళాలి అరాచక స్థాయి అయిపోయింది అని చెప్పేసి అనుకోవాలి ఖచ్చితంగా ఏపీ అతి తొందరలో చాలా సుభిక్షమైనటువంటి యొక్క అమరావతిని కావచ్చు ఏపీని కావచ్చు ఇవ్వాలని కోరుకుందాం నమస్తే నమస్తే